ఓం నమో వెంకటేశాయ ఈరోజు ఉదయం శని కుంభరాశిలోకి ప్రవేశించడం జరిగింది రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఇరవై ఆరవ నాడు షష్ట గ్రహ కూటమి అనేటువంటి ఒక కూటమి ఏర్పడింది ఆ కూటమి వల్ల మనకు కరోనా అనేటువంటిది చాలా తీవ్రంగా బాధించింది సో దాని తర్వాత మనం మూడు సంవత్సరాల పాటు విపరీతంగా కష్ట నష్టాలను ప్రపంచమంతా ఎదుర్కొంది సో అలాంటి స్థితి నుండి ఈరోజు శని మళ్ళీ కుంభరాశి ప్రవేశం అనేటువంటిది జరిగింది సో మరి కుంభరాశి ప్రవేశానికి సంబంధించి శని మార్పు వల్ల అలాగే రేపు ఏప్రిల్ ఇరవై మూడవ తేదీనాడు గురువు మారుతా ఉన్నాడు గురువు మేషరాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు సో మరి ఈ రెండు మార్పుల కారణం చేత రాబోయేటువంటి సంవత్సరం ఉన్నర మరియు రెండున్నర సంవత్సరాల పాటు మొత్తం పన్నెండు రాసుల వారికి ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం మిథున రాశి సో మిథున రాశి జాతకులకు కనుక తీసుకున్నట్లయితే ఫస్ట్ రాశి జాతకులకు సంబంధించి మరి మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఒకవేళ మాకు టైం తెలియదు మేము పుట్టిన సమయం తెలియదు అనుకుంటే మీ పేరులోని మొదటి అక్షరం కా కి కు ఖమ్ ఛ కే కో హ అనేటువంటి అక్షరాలతో స్టార్ట్ అయినట్లయితే మీది మిథున రాశి జాతకం గత మూడు సంవత్సరాల నుండి మీరు అనుభవిస్తున్నటువంటి కష్టాలు నేటితో తొలగిపోతాయి ఈరోజు మీకు శని తొమ్మిదో ఇంట్లో ప్రవేశిస్తూ ఉన్నాడు అష్టమ శని మూడు సంవత్సరాల పాటు మిమ్మల్ని తీవ్రంగా బాధించింది సో దానివల్ల రాశి జాతకులకు చాలా చాలా సమస్యలు ఏర్పడ్డాయి ఆర్థిక పరమైనటువంటివి సామాజిక పరమైనటువంటి న్యాయపరమైన చిక్కులు మిమ్మల్ని బాధించినాయి కానీ ఈ రోజు నుండి అంటే రెండు వేల ఇరవై మూడు జనవరి పదహారు నుండి రాశి జాతకులకు విశేషించి యోగకాలంగా భావించాల్సి ఉంటుంది ముందుగా చెప్పుకోవాల్సింది శత్రువుల మీద జయము అలాగే ధన రాబడి అంటే డబ్బు రాబడి అలాగే పోలీసు కేసులు ఏవైనా ఉంటే తొలగిపోవడం న్యాయపరమైన చిక్కులు ఏవైనా ఉంటే తొలగిపోవడం ఉద్యోగ వ్యాపార విషయాల్లో పాజిటివ్ రెస్పాన్సు అలాగే విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం అలాగే న్యాయపరమైన చిక్కులు తొలగిపోయే అవకాశం కుటుంబపరమైనటువంటి ఆనందము కుటుంబ ఆనందము తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యము విదేశీ యానం కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఫలించుట అవివాహితులకు వివాహ యోగ సూచనలు అలాగే సంతానం కోరుకునే వారికి సంతాన యోగము సో మిథున రాశి జాతకులకు పట్టిందల్లా బంగారంగా ఉండబోతా ఉంది మీరు ఏదనుకుంటే అది సక్సెస్ అనేటువంటిది కనిపిస్తూ ఉంది చాలా చాలా అనుకూలంగా మిథున రాశి జాతకులకు ఉంది చాలా అనుకూలంగా ఉండబోతా ఉంది మిథున రాశి జాతకులకు సంబంధించి సో ఇది మిథున రాశి జాతకులకు సంబంధించి రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి సంబంధించినటువంటి వివరాలు అలాగే